నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మాజీ పీసీసీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ భౌతిక కాయానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. శ్రద్ధాంజలి ఘటించిన తర్వాత డిఎస్ కుమారుడు సంజయ్ అరవింద్తో మాట్లాడి సీఎం ఓదార్చారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో డి శ్రీనివాస్ గారు ఎవరూ మర్చిపోలేని పాత్రను పోషించారు. డి శ్రీనివాస్ గారు నాతో మాట్లాడుతూ తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకుంటున్నాను అని వారు ప్రస్తావించారు. నేను అడిగిన పెద్దల శ్రీనివాస్ గారిని, మరిప్పుడు మీరు రాజ్యసభలో ఉన్నారు, తిరిగి కాంగ్రెస్లోకి వస్తే మీరేమైనా పదవి ఆశిస్తున్నారా అని అంటే వారు ఒక మాట అన్నారు, నాకు ఎలాంటి పదవుల మీద వ్యామోహము ఆశ లేదు, నేను చనిపోయినప్పుడు నా మీద కాంగ్రెస్ పార్టీ జెండా కప్పాలన్నదే ఏకైక కోరిక అని చెప్పి డి శ్రీనివాస్ గారు ప్రస్తావించడం జరిగింది. అందుకే నిన్న ఉదయం ఈ దురదృష్టకరమైన వార్త నాకు చేరిన ఎంబడే రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు ఆదేశాలు ఇచ్చి అధికారిక లాంఛనాలతో డి శ్రీనివాస్ గారికి ధన సంస్కారాలను నిర్వహించండి, ముఖ్యమైన నాయకులందరినీ డి శ్రీనివాస్ గారు ఇంటికెళ్ళి వారి పార్థివ దేహం మీద కాంగ్రెస్ పార్టీ జెండా కప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున వారి యొక్క చివరి కోరికను నెరవేర్చే బాధ్యతను మా మంత్రివర్గ సహచరులకు ఇవ్వడం జరిగింది. ఈరోజు కూడా డి శ్రీనివాస్ గారికి, వారి కుటుంబానికి, వాళ్ళ పిల్లలతో నాకున్న సన్నిహితం, అదేవిధంగా డి శ్రీనివాస్ గారి మీద ఉన్న గౌరవం, వారు కాంగ్రెస్ పార్టీకి చేసిన ఎనలేని సేవలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఇక్కడికి వచ్చి వారికి నివాళులు అర్పించడం జరిగింది. డి శ్రీనివాస్ కుటుంబం, కాంగ్రెస్ కుటుంబం, ఈ కుటుంబానికి ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడుతుంది.